ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే డిమార్ట్ నుండి బంపర్ జాబ్ వేకెన్సీస్ వచ్చాయి. కేవలం 8 అవర్స్ వర్క్ ఉంటుంది, ఎటువంటి ఎగ్జామ్, ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, మంచి శాలరీ కూడా అయితే ఇస్తున్నారు. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ నుండి ఇండియా మొత్తంలో మనకి జాబ్స్ అయితే వచ్చాయి. మీరు ఎక్కడున్నా ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. డిమార్ట్ నుండి ఏమేమి వేకెన్సీ వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. మీరు కూడా డిమార్ట్లో ఒక జాబ్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఏ విధంగా ఆల్ మీద ట్యాప్ చేయండి, అప్పుడు లాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఫస్ట్ వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే డిమార్ట్ నుండి లేటెస్ట్ జాబ్స్ అయితే వచ్చాయి. మీరు ఇండియాలో ఎక్కడున్నా ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేయొచ్చు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే డిమార్ట్ అండి. వీటికి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఎటువంటి ఎగ్జాము, ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. 100% ఫ్రీగా మనం అయితే ఎక్కడైతే అప్లై చేసుకోవచ్చు. డిమార్ట్ నుండి మనకి ఏమేమి పోస్టులు వచ్చాయంటే స్టోర్ మేనేజర్గా జాబ్స్ అయితే వచ్చాయి, అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్లో, జూనియర్ ఆఫీసర్ ఇంటర్నల్ ఆడిట్లో, జూనియర్ మేనేజర్ హెచ్ఆర్లో, ఎగ్జిక్యూటివ్ టాలెంట్ విజిటేషన్లో అంటే కాన్కరెంట్ ఆడిట్, ఎగ్జిక్యూటివ్ అకౌంట్స్లో స్టోర్ హెచ్ఆర్ ఆఫీసర్ అని, స్టోర్ మేనేజర్ అని చెప్పి ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్, ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. మీ దగ్గర ఉన్న లొకేషన్లో మీరు జాబ్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనకైతే ఉంది. మన మహిళలైనా పురుషులైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎవరన్నా, మినిమం మీ ఏజ్ అనేది 18 సంవత్సరాలు అయితే దాటాలి, మాక్సిమం 45 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఓబీసీ వారికి 3 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకైతే ఇస్తారు. మీరు జనరల్ అయినా ఓబీసీ వారైనా ఎస్సీ వారైనా ఎస్టీ వారైనా ఎవరికి అప్లికేషన్ ఫీ అయితే లేదు, మంచి శాలరీ అయితే ఇస్తారు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూ బేసిస్ పైన మనైతే సెలెక్ట్ చేస్తారు. క్యాండిడేట్స్ ఎవరైతే మినిమం 10th క్లాస్ ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారు వాళ్ళందరూ ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఆల్రెడీ డిమార్ట్లో రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. వీడియోని కేర్ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి tobefrank.in అని చెప్పే విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా డిమార్ట్ జాబ్ వేకెన్సీ అని చెప్పి, ఇక్కడ మనకి వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ అయితే ఉంటాయి. కొంచెం కిందకి స్క్రాల్ చేయగానే అప్లై లింక్ క్లిక్ హియర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు డిమార్ట్ వేకెన్సీస్ అన్నీ మనకైతే ఉన్నాయి. మీకు ఒక పర్టికులర్ లొకేషన్లో జాబ్ కావాలంటే డైరెక్ట్గా లొకేషన్ ప్లేస్ కూడా మీరైతే ఇవ్వచ్చు. ఫ్లోర్ ఆఫీసర్, క్యాష్ ఆఫీసర్, స్టోర్ మేనేజర్గా, అసిస్టెంట్ మేనేజర్గా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్పాను కదా. ఈ కొన్ని మీరు అయితే వీటిని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. విధంగా వన్స్ ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అప్లై మీద క్లిక్ చేసిన దాని తర్వాత మనము ఫస్ట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ అయిన అకౌంట్ మీద మీకు అకౌంట్ ఉంటే డైరెక్ట్గా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి అప్లై చేసుకోండి. అలా లేకపోతే ఏంటంటే మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ డీటెయిల్స్ ఇచ్చి క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేయండి. దాని తర్వాత రిజ్యూమ్ అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి సరిపోతుంది. మీ అప్లికేషన్ ఫామ్ కంపెనీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. దాని తర్వాత చెక్ చేసుకోండి, వాళ్ళే మనకి కాంటాక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా డిమార్ట్ నుండి వచ్చిన జాబ్ వేకెన్సీస్కి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి. ఎంతమంది షేర్ చేయగలుగుతారో అంతమందికి వాళ్ళు యూస్ చేసుకొని బెనిఫిట్ పొందుతారు. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, రిప్లై నేను ట్రై చేస్తాను. బాయ్.